హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు చెప్పుతున్న ఘటన నిజంగా మన దేశం ఉన్నటువంటి వైద్యుల యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్ట. గతంలో కూడా ఇటువంటి జరిగి ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా మారటం లేదన్నమాట. ఆపరేషన్ చేసే పొట్టలో కత్తెరలు మర్చిపోవటం, ఆపరేషన్ చేసేటప్పుడు వీటి చేతులు ఏదైనా ఉంటే దానిని మర్చిపోవటం, ఈ గతంలో వినున్నా. అరే, ఆపరేషన్ చేసే టైంలో చేతులు క్లీన్ చేసుకున్నటువంటి టవల్ని గ్లౌజ్ని కూడా మర్చిపోతాం అంటే ఏమనాలి? తాజాగా ఉత్తరప్రదేశ్లో అమ్రోహా అనే ఏరియాలో మత్లూబ్ అనే డాక్టర్, నజ్రాన్ అని చెప్పేసి పేషెంట్, సో డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చున్నారు. డెలివరీ చేశారు, డెలివరీ చేసి పంపించేస్తున్నారు. ఆమె కడుపులు నొప్పొస్తుందని చెప్పేసి పాపం అంటుంది, అబ్డామినల్ పెయిన్. సేమ్ అదే ఆసుపత్రి పట్టుకొచ్చారు. మీరే కదా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు, సో ఇప్పుడు వచ్చేసి పెయిన్ అంటుంది ఏంటి అని చెప్పేసి. చలికాలం కదా, దానివల్ల ఈ పెయిన్లే, ఏం లేదు, వెళ్ళిపోయింది అని అన్నాడు. బట్ ఆమె తగ్గల, 5 రోజులు అయిపోయింది. ఇదంతా జరిగింది 1 వీక్ బ్యాక్. ఆమె ఇంకా తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటే వేరే ఆసుపత్రికి, ఆమె యొక్క నజ్రాన్ యొక్క భర్త వేరే ఆసుపత్రి పట్టుకెళ్ళండి, ఇదే అమ్రోహా ఏరియాలో. వాళ్ళు చెక్ చేస్తే ఊరి నాయన లోపల వాడు వచ్చేసి ఇది వస్తువు మర్చిపెట్టరని చెప్పేసి మొత్తం మరలా రీ ఆపరేషన్ చేస్తే లోపల టవల్ దెబ్బగా బయట పెట్టేదాన్ని. ఇక ఇమీడియట్గా ఈమె యొక్క భర్త లోకల్గా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ ఎవరైతున్నాడు వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పుకొచ్చాడు. ఇన్వెస్టిగేషన్ చేయండి రా బాబు అని చెప్పేసి పోలీసులను ఆదేశించి మొత్తం ఇది చేస్తే ఏ ఆసుపత్రికి అయితే వీళ్ళు వెళ్ళారో ఆ ఆసుపత్రి ప్రాపర్లో పర్మిషన్సే లేవట. వాడు అసలు డాక్టరా కాదు, అసలు ఏందని చెప్పేసి ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాను, కేసు అయితే ఫైల్ అయింది. సో దయచేసి మీరు ఎప్పుడైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోండి, అందులో ఉన్న డాక్టర్లు నకిలీలా, ఒరిజినలా, లేదంటే అసలు హాస్పిటల్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఎట్లా పెడితే అట్లా వెళ్ళి ప్రాణం మీదకైతే తెచ్చుకోండి. లక్కీలీ ఈ నజరన అదృష్టవంతులు బతికేసింది, ఇప్పుడు పర్లేదు, సేఫ్ జోన్లోనే ఉంది. ఇదంతా ఉత్తరప్రదేశ్లో అర్మోహా ఏరియాలో జరిగింది.